కూరగాయలతో పని లేకుండా కేవలం పల్లీలతో కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది. అందుకోసం ముందుగా పల్లీలు తీసుకొని పల్లీలని నానపెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకొని పల్లీలను నానపెట్టుకోవాలి. 10-15 నిమిషాల పాటు నానపెట్టుకోండి. అయితే వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి. ఈ విధంగా పల్లీలు చక్కగా 15 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానిన తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి. నీళ్ళలోకి 1/4 చెంచా వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేడి నీళ్ళలో నానపెట్టుకున్న పల్లీలు వేసుకొని ఇప్పుడు ఈ పల్లీలను ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీల గిన్నెను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. బాండీలోకి 2 చెంచాల వరకు నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ముందుగా 5 లేక 6 జీడిపప్పు వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని జీడిపప్పు ఎండుమిర్చిని చక్కగా వేయించుకోండి. ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు అలాగే ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు మనం ఉడికించుకున్న పల్లీలు కూడా 2 చెంచాల వరకు మిక్సీ జార్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటే మిక్సీ పట్టేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బాండీలో 3 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. అలాగే 1/4 చెంచా వరకు ఆవాలు కూడా వేసుకోండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలండి. పేస్ట్ వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులోకి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. ఈ పేస్ట్ను కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పచ్చివాసన అసలు ఉండకూడదు. చూడండి, మనకి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి నూనె పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 చెంచా కారం, కొంచెం పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1/4 చెంచా గరం మసాలా పొడి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఇప్పుడు ఇందులోకి కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ పల్లీలలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పుతో పాటు ఉడికించుకున్న పల్లీలు కూడా వేసుకొని ఈ మసాలా అంతా పల్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే నీళ్లు పోసుకొని ఆ నీటిని ఇక్కడ నేను బాండీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఉడికించుకోవాలండి. మనకి నూనె పైకి వచ్చేంతసేపు చక్కగా ఉడికించుకుంటే చాలు. అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు నూనె పైకి వచ్చేంతసేపు ఉడికించుకుంటే చాలు. పల్లీ కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా క్రీమీగా ఉంటుంది, చాలా బాగా ఇష్టపడతారు. చపాతీ పూరీలోకి అలాగే బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. మరి మీ అందరికీ పల్లీలతో తయారు చేసుకున్న ఈ కూర వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.